శ్రీకాకుళం లో పెద్దపూడ దగ్గర అమ్మ కార్ గ్యారేజ్ అని అన్ని రిపేర్లు చేస్తారు, చాలా నీట్గా చేస్తారు. ఎదురుగా హారికాయిన్ అని రూమ్స్ ఉన్నాయి, ఫంక్షన్ హాల్ అండ్ రూమ్స్ ఉన్నాయి శర్మా టీజెస్కి ఎదురుగా. ఇదని మా బండి, ఈ బండికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది బండి మూవ్ అయినట్టునే చాలా సౌండ్ వస్తుంది, ఏదో ఫ్లైట్ వెళ్ళినట్టుగా అనేసి. అది ప్రాబ్లం ఏంటని మొత్తం తెలుసుకున్నాం. దాని ప్రాబ్లం ఏంటో మొత్తం చెప్పారు. దాని ప్రాబ్లం ఏంటంటే రెండు డిస్క్లు అరిగిపోయి, బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయింది, రెండు బేరింగ్లు కొట్టించాయి. బేరింగ్లు, డిస్క్లు, బ్రేక్ ప్యాడ్స్ ఇవే అయ్యింది. దీనివల్ల ఏంటంటే రెండు అరుగుదల వల్ల సౌండ్ వచ్చింది గోమ 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 అని. దాన్ని క్లియర్ చేయడం కోసం కొత్త డిస్క్లు వేసాం. ఇవన్నీ మీకు చూపిస్తాం. టీవీఎస్ అపాచీ కంపెనీ చేశాను. ఇవన్నీ టీవీఎస్ అపాచీ కంపెనీ చేశారు. దీని కాస్టింగ్ ఎక్కడ రాయలేదు. దీని కాస్ట్ వచ్చేసి 1900 రూపీస్ చెప్పారు షాప్ ఓనర్ చెప్పారు. ఇవన్నీ మన డిస్క్లు. ఇదో డిస్క్ మీరు చూడొచ్చు. డిస్క్లు ఎలాగ అయిపోయి మొత్తం అరిగిపోయి, ఇక్కడైతే పూర్తిగా అది అలా అయిపోయింది, మొత్తం రస్టింగ్ అయిపోయింది. చూసారా బేరింగ్లు ర్యాపిడ్ ఇవన్నీ జరిగాయి. బ్రేక్ ప్యాడ్స్ కూడా పూర్తిగా అరిగిపోయాయి. బ్రేక్ ప్యాడ్స్ చూపిస్తాను మీకు. అది కూడా టీవీఎస్ కంపెనీది. ఇగో బ్రేక్ ప్యాడ్స్ కూడా పూర్తి ప్లెయిన్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఇక్కడ బ్రేక్ ప్యాడ్స్ కూడా పోయింది. బ్రేక్ ప్యాడ్స్ కూడా రస్టింగ్ అయిపోయింది. చూసారా ఇంకా నాలుగోది. ఇవన్నీ ప్రాబ్లం. ఇంక మీకు బేరింగ్ కూడా చూపిస్తాను, బేరింగ్ ఎలాగ అయిపోయింది అనేది. అన్నీ నీట్గా చేస్తారు, వదిలేసి వెళ్ళిపోయాము. వాళ్ళే చూసుకుంటారు అన్నీ, మనం వదిలేసి వెళ్ళిపోవడమే. ఉండడం అంటే ఉండడమే, వెళ్ళిపోవడం అంటే వెళ్ళిపోవడం మన ఇష్టం. అది ఈ గ్యారేజ్లో చేయని పని అంటూ లేదు, అన్ని పనులు చేస్తారు. ఇవన్న మన డిస్క్ చూడండి ఎలాగ అయిపోయింది. చూడండి టైర్లుగా టేస్తారు. వీల్ క్యాప్ తీసి చూపిస్తున్నాను. నీట్గా కొత్త డిస్క్లు ఇది చూడొచ్చు. పెరిగి కనిపిస్తుంటుంది. దీనికి రస్టింగ్ గట్ట ఏం లేదు. ఇదండి దీనికి కొత్త డిఫరెంట్ ఏ సపాజీ చేశారు. చూడండి కొత్త డిస్క్లు వేశారు. డిస్క్ రెండు బేరింగ్లు బ్రేక్స్ అంటే మీకు చూపించలేదు. బ్రేక్స్ లోపలగా ఉంటుంది. అలాగే బేరింగ్ కూడా మార్చారు. బేరింగ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి రెండు డిస్క్లు, తర్వాత బ్రేక్ ప్యాడ్స్, ఇదిగోండి రెండు బేరింగ్స్. వీటి నుండి ఎక్కువ సౌండ్ చూడండి. సౌండ్ వినిపిస్తుంది, టెక్ 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 సౌండ్ వస్తుంది చూడండి. చూసారా దీనివల్ల మార్చాల్సి వచ్చింది. మొత్తం సౌండ్ వచ్చేస్తుంది. ఈ బాల్స్ గట్ట ఉన్నాయి చూసారా. బాల్స్ తిరగడం ఒకసారి కరెక్ట్ లేదు. ఇవన్నీ ఊగుతుంది చూసారా. మొత్తం ఈ రెండు బేరింగ్స్ ఇవన్నీ కలిపి 10,000 బిల్ అయింది. కానీ సౌండ్ అయితే ఆగిపోయింది. చాలా నీట్గా చేశారు. ఈ బేరింగ్ మన సైకిల్ బేరింగ్ టైప్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం వేరే. మీ కార్లో కూడా ఎప్పుడైనా ఫ్లైట్ వెళ్ళినట్టు సౌండ్ సౌండ్ వస్తుంది లోపలికి. అలాంటప్పుడు బేరింగ్ పోటీయడం వల్ల డిస్ప్యాచ్ సరిపోయి ర్యాపిడ్ అవ్వడం అలాంటివి జరుగుతాయి. ఇలాంటివన్నీ మీరు చూసుకున్నాం. ఒకసారి మీకు తెలిసిన గ్యారేజీలో షోరూమ్కి ఇస్తే వాళ్ళే నీట్గా చేస్తారు. నేనైతే మా షోరూమ్కి ఇవ్వను, ఎందుకంటే మారుతి షోరూమ్ గంటల కొద్ది వెయిటింగ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ నా వల్ల అయితే కాదు, సౌండ్ లేకుండా చేశారు మెయిన్ నీట్గా. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు డిస్ప్లే ఎలాగ రీపేర్ చేయండి.
ఇదిగోండి డిస్ప్లే ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఇంజిన్ వర్క్స్ కూడా చేస్తారు. ఇది ఏ బండి ఇంజిన్ తెలియదు. అక్కడ కూడా ఇంజిన్ ఉంది, ఇక్కడ కూడా ఇంజిన్ ఉంది. సార్ ఇది గేర్ బాక్స్ అనుకుంటే ఇంజిన్ ఉంది, తర్వాత ఇంజిన్. ఇందులో అన్ని పనులు అవుతాయి. ఇంజిన్ సీజ్ అయిపోయింది, అయితే నెంబర్ వన్ హై క్లాస్ చేస్తారు వీళ్ళు. ఒకవేళ శ్రీకాకుళం నుంచి ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే అమ్మ కారు గ్యారేజ్కి రండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా మీకు అనిపించుంటే కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.